హలో అండి, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్త్కి ఎంతో మంచిదైన జొన్నలతో లడ్డు అనమాట. ఈ కాలం పిల్లలకి అసలు జొన్నలన్నా సజ్జలన్నా ఇవేమి కూడా తెలియవు కదా. వాళ్ళు ఇవి తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. మనం ఉప్మా అన్నం రూపంలో అలా చేసిస్తే అందుకోసమని చక్కగా ఇలా లడ్డుల్లాగా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది, చాలా ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా ఎంత బాగుందో. దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 1/4 కప్పు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీల్ని మనం తక్కువ మంట మీద నీట్గా వేయించుకోవాలన్నమాట. మన పల్లీలు అయితే వేగిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇవి తీసి పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి చూసారు కదా ఎంత బాగుందో పూస పూసగా. మనం ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఛానల్లో ఉంది, చూసేయండి. కొంచెం నెయ్యి వేడైనాక 1 కప్పు జొన్నపిండి వేసుకోండి దీంట్లో. ఈ జొన్నపిండి మనం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే చక్కగా మనం జొన్నలు తెచ్చుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదా మరైన ఆడించుకోవచ్చు. నేనైతే జొన్నలు తెచ్చి ఇలా మిక్సీ పట్టుకున్నానమాట. చక్కగా ఇది తక్కువ మంట మీద సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా 1-3 నిమిషాలు మనం ఇలా కలుపుతూ వేయించుకుందాం. జొన్నపిండి అయితే వేగిపోయింది, పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ కట్ వేసుకుందాం, కొంచెం చల్లగా ఉనిద్దాం దీన్ని. ఇప్పుడు మనం 1 మిక్సీ బౌల్ తీసుకున్నాం అని చెప్పాను కదా. నేను జొన్నలు తెచ్చుకొని నీట్గా పిండి నేనే పట్టుకున్నాను అన్నాను కదా, అదే ఇది. ఇప్పుడు దీంట్లో 1-2 యాలకులు వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నేనైతే పొట్టుతో సహాయం చేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసి వేసుకోండి. అలానే మనం వేయించి పెట్టుకున్న జొన్నపిండి కూడా దీంట్లో వేసుకోవాలి. జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. ఈ జొన్నలు సజ్జలు ఇవేమి కూడా ఇప్పుడు పిల్లలకి సరిగా తెలియవు, ఇలా చేసి పెట్టండి వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు బెల్లం తీసుకుందాం. ఇవన్నీ కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పిండి అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పిండి తీసుకొని 1 ప్లేట్లో కానీ దేంట్లో అన్నా వేసుకుందాం. ఇప్పుడు మనం అంతా కూడా ఈ బేషన్లోకి తీసుకున్నాం కదా, దీంట్లో 1 చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట, లేదా మీరు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలుపుదాం. మనం ముందు నేతిలో వేయించుకున్నాం కదా, ఇంకా నెయ్యి అవసరం లేదు. మీకు నెయ్యి కావాలనుకుంటే మళ్ళీ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కుండలు చుట్టుకోండి, బాగుంటుంది. ఇదంతా కూడా బాగా ముద్దగా అయింది కదా, ఆ ముద్ద అంతా కూడా ఇలా నలుపుకోండి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని ఇలా ఉండ చుట్టుకోవటమే అనమాట, చూసారు కదా ఉండకి బాగా వస్తుంది. మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, చూపిస్తాను అది కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చుట్టుకోవటమే అనమాట. మనం ఇలా చుట్టుకున్న దాన్ని నేనైతే ఇలా కొబ్బరి పొడిలో చుడుతున్నానమాట. మీకు కొబ్బరి కూడా పిల్లలకి చాలా మంచిదండి, అందుకోసమని ఇలా కొబ్బరి పొడి మొత్తం దీని ఉండ చుట్టూ ఇలా చూసారు కదా ఇలా చేస్తున్నాను నేను. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే కొబ్బరి తీసేసుకోవచ్చు. మొత్తం ఇలా రెడీ చేసుకుందాం. మనం అయితే లడ్లన్నీ కూడా చుట్టుకొని చక్కగా ప్లేట్లోకి తీసుకున్నాం, చూడండి ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా అయిపోతే చాలా హెల్దీ అండి, పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఏందండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఈ జొన్నలు అనేవి తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. పల్లీలు, కొబ్బరి, అలానే బెల్లం చాలా మంచివి కదా, ఇవన్నీ కూడా కంపల్సరిగా ఇలా ట్రై చేయండి. ఇంట్లో మీరందరూ కూడా చేసుకొని తినండి, చాలా బలం అన్నమాట. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.